నవంబర్ మూడున మునుగోడు ఉప ఎన్నిక అని ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసి పట్టుమని పది రోజులు ముగియకముందే అప్పటి వరకు మునుగోడు మీద ఉన్న అంచనాలు తారుమారయ్యాయి మునుగోడు నియోజకవర్గం కోమటిరెడ్డి సోదరులకు కంచుకోట లాంటిదని కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించడం చాలా కష్టమన్న దగ్గర నుండి ఈసారి రాజగోపాల్ రెడ్డి ఓటమి ఖాయమనే వరకు తీసుకురావడంలో విజయం సాధించింది రెడ్డి తన స్వార్థం కోసమే మునుగోడు ఉప ఎన్నిక తీసుకువచ్చాడు అన్న విషయం ప్రజల్లోకి బలంగా తీసుకోపోగలిగింది గులాబీ పార్టీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను అని రాజగోపాల్ రెడ్డి నమ్మించడానికి ప్రయత్నించిన తెలంగాణ అసెంబ్లీలో ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ముగ్గురు సభ్యులున్న బీజేపీలోకి వెళ్లడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న టిఆర్ఎస్ పార్టీ ప్రశ్నకు రాజ్ గోపాల్ రెడ్డి దగ్గర సమాధానం లేకపోవడంతో ఆయన మాటలు ప్రజలెవరూ నమ్మలేదు దీనికి తోడు టీవీ నైన్ ఇంటర్వ్యూలో సెల్ఫ్ గోల్ చేసుకొని టిఆర్ఎస్ పార్టీకి పద్దెనిమిది వేల కోట్ల ఆయుధాన్ని తన చేతులారా ఇచ్చాడు రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినా నేను కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నాను అని గత మూడేళ్లుగా భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నాను అని ఆరు నెలల క్రితం నాకు పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అని టీవీ నైన్ ఇంటర్వ్యూలో స్వయంగా ఒప్పుకున్నాడు రాజ్ రెడ్డి దీంతో మొత్తం ఎలక్షన్ సీన్ మారిపోయింది ఈ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోవడంతో రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీ డిఫెన్స్లో పడిపోయారు ఎవరు ఊహించని విధంగా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఆ పద్దెనిమిది వేల కోట్లు మునుగోడుకు ఇస్తే ఎన్నికల బరి నుండి తప్పుకుంటాం దీనికి మోదీ అమిత్ షాలు సిద్ధమేనా అని ఛాలెంజ్ విసరడం దీనికి బీజేపీ దగ్గర ఏం సమాధానం లేకపోవడంతో ఆ పార్టీ ప్రచారం ఆదిలోనే వెనకడుగు వేసినట్లయింది ఒక పక్క అండగా ఉంటాడు అనుకున్న అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అస్త్ర సన్యాసం చేసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుండడం మరోపక్క బీజేపీ రాష్ట్ర నేతల సహాయం నిరాకరణ రాజ్ రెడ్డికి పెద్ద షాక్లా తగిలింది తన వెంట వస్తారో అనుకున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా చెయ్యి ఇవ్వడం మరో షాక్ ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై చేసిన వెకిలి విమర్శలు పార్టీకి అభ్యర్థి రాజగోపాల్కు మేలు కంటే కీడే ఎక్కువ చేశాయి మరోవైపు పర్ఫెక్ట్ ప్లానింగ్తో మునుగోడు రంగంలోకి దిగిన టీఆర్ఎస్ మొదటి అడుగులు బలంగా వేసింది పార్టీ టికెట్ ఆశిస్తున్న వారికి నచ్చ చెప్పి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని గెలుపు గుర్రాన్ని బరిలోకి దింపింది పక్కా ప్రణాళికతో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నాయకులు రంగంలోకి దిగి గడప గడపకు తిరగడం స్థానిక క్యాడర్లో జోష్ నింపింది దీనికి తోడు టీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రత్యర్థిని గుక్కతిప్పకుండా ప్రచారం చేస్తుండటంతో రాజ్ రెడ్డి గెలుపు పట్ల బీజేపీ శ్రేణులే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఇది బీజేపీ రాజగోపాల్ రెడ్డి ఊహించని పరిణామం